రైతు బాగుంటే దేశం బాగుంటుందన్న నినాదం ఎప్పటి నుంచో ఉంది. అయితే సాగులో ఎదురవుతున్న కష్టనష్టాలు మిగులుబాటు కాని సేద్య విధానాలు రైతును కుంగదీస్తుంటే రసాయన ఆహారం మానవాళి ఆరోగ్యాన్ని హరించి వేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు రైతులను ప్రకృతి సేద్య విధానాల వైపు మళ్ళిస్తున్నాయి. ఆరోగ్యకర పంటలు పండించడమే కాకుండా తమ అనుభవాలను తోటి రైతులకు పంచుతున్న రైతుల సంఖ్య పెరగటం హర్షించదగ్గ పరిణామం. అలా తన సాగు క్షేత్రంలో కషాయాలను తయారు చేస్తూ తోటి రైతులకు వాటిపైన అవగాహన కల్పిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు ఒకరు. సేంద్రియ విధానంలో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్న ఈయన పేరు గోపాలకృష్ణమూర్తి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుకొలను గుంటకు చెందిన గోపాలకృష్ణమూర్తి 2017లో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. వ్యవసాయ ఉద్యానవనాల శాఖల ఆధ్వర్యంలో పలు శిక్షణలకు హాజరై ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించారు. సహజ విధానాలను తాను ఆచరించడమే కాకుండా తోటి రైతులను ఆ దిశగా నడిపిస్తున్నాడు. 2015 నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ విధానం చేస్తూ 2018లో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం కూడా నడిపిస్తూ ఉన్న సందర్భంగా 2019లో నాకు అప్పటి జడ్బిఎన్ఎఫ్ వారు ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఐసిఆర్పిగా కూడా ఒక కొనసాగించడం జరిగిందండి. 2020 నుంచి 21 వరకు కూడా ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసిన దానికి, తదుపరి వనరుల కేంద్రంలో విస్తృత సమావేశాలు నిర్వహించిన దానికి, నా వ్యవసాయ సాగు చేసుకుంటూ ఈ యొక్క వ్యవసాయ విధానాన్ని 1000 మందితో పాలు పంచుకున్నందుకు నాకు జిల్లా బెస్ట్ అవార్డు, గత సంవత్సరం రైతునేసం అవార్డు కూడా వచ్చిందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మన భూమిని ఆరోగ్యంగా ఉంచాలి, పర్యావరణాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచాలి, మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందులో నేను ఉండాలన్న భావంతో ఈ సంకల్పం నాతో కాకుండా నా గ్రామంలో ఉన్న రైతులతోటి, నా జిల్లాలో ఉన్న రైతులతోటి, నా రాష్ట్రంలో ఉన్న రైతులతోటి ఈ విధానాన్ని కొనసాగించే సందర్భంగా కూడా నా యొక్క ప్రయత్నం సాగుతుందండి. అగ్నాశ్రమం, బ్రహ్మాశ్రమం, వావిలా కషాయము, దశపర్ణి కషాయము, పేడామూత్రం, ఇంగు ద్రావణం, ఇలాగా కషాయాలన్నీ కూడా తయారు చేస్తామండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి. మీకు ఏ కషాయం ఎలా తయారు చేసుకోవాలో, మీ గ్రామాల నుంచి ఒక 50 మంది వచ్చినా 100 మంది వచ్చినా సరే వారికి భోజన వసతి ఏర్పాటు చేసి మా ప్రాజెక్టులో ఉన్న వారందరినీ కూడా పిలిపించి మీకు ట్రైనింగ్లు ఇచ్చి ఎలాగ తయారు చేసుకోవాలి, ఎలాగ దాన్ని వాడుకోవాలనే విధానాన్ని అందరికీ తెలియజేస్తున్నామండి. గోపాలకృష్ణమూర్తి తన 5 ఎకరాల పొలంలో పామాయిల్, నిమ్మ పంటలను సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాడు. తన పంటలకు అవసరమైన ఎరువులను తానే స్వయంగా తయారు చేసుకుంటారు. ఘన, ద్రవ జీవామృతాలు, పంచగవ్య, నీమాస్త్రం, ఆగ్నేయాస్త్రం, కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, వావిలాకు కషాయం, తూటికాడ కషాయం, ఇలా అన్నిటినీ తానే స్వయంగా తయారు చేసుకుని తన పంటలకు ఉపయోగిస్తాడు. నిమ్మ, పామాయిలు ప్రధాన పంటలు నావి, కొబ్బరి కూడా ఉంది అంతర పంట కింద చుట్టూ బార్డరు. ఈ విధానాలన్నీ కూడా ప్రతి ఒక్క రైతు కూడా పాటించాలి. ఎక్కడ పోటీ పడాలి మనం? పంట దిగుబడిలో కాదు, నాణ్యమైన పంటకు దిగుబడి పండించాలి, పెట్టుబడి తగ్గించుకోవాలి, మంచి అమృతమైన ఆహారాన్ని పండించుకోవాలి. కానీ ఎక్కువ పంట పండించి విషాన్ని మనం పండిస్తే విషాన్ని తిని మనమే కోల్పోతున్నాము. కనుక ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో, గోఆధారిత విధానంలో మరి వ్యవసాయ సాగు చేస్తారని కోరుచున్నాము. గోపాలకృష్ణమూర్తి నుంచి స్ఫూర్తిని పొంది ఇప్పటికే పలువురు రైతులు పురుగుమందులు, రసాయనాలు లేని ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. వరి, పామాయిల్, నిమ్మ, వివిధ రకాల కూరగాయల పంటలను సేంద్రియ విధానంలో విజయవంతంగా చేపడుతూ పెట్టుబడి తగ్గించుకుంటున్నామంటున్నారు. నేను పామాయిల్ వ్యవసాయం చేస్తున్నానండి. 2017 సంవత్సరంలో నేను రసాయనిక వ్యవసాయం చేసేవాడిని. ఇప్పుడు 2018లో గోపాలకృష్ణ గారు చూసి ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో, ఏ విధంగా జీవామృతాలు తయారు చేయాలో నేర్చుకున్నాను. ఈ ఘనజీవామృతం, జీవామృతం వల్ల భూమి సారవంతం అవుతుంది, గుల్లబడుతుంది, వనపాముల సంఖ్య పెరగటం, వీల్డింగ్ కూడా ఒక టన్నున్నర వరకు ఎక్కువగా పెరిగిందండి. గుండుగొలగుంటలో గోపాలకృష్ణమూర్తి గారు ఆదేశాలతో మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం సార్. మన జీవామృతం అనేది ఏ చెట్టుకి పోసినా ఒక డిఏపి కట్ట ఖరీదు సార్. కషాయాలు అనేది మనం ఎప్పటికప్పుడు కొట్టుకుంటే చేలికి దిగుబడి బాగా వస్తుంది, గ్రోత్ బాగా పెరుగుద్ది. నాన్నగారు వరి పండించేవాళ్ళండి. ఈ రసాయన మందులు వాడి వరి పండించడంలో అందులో గిట్టుబాట్లు ఏమీ మిగటలేదండి. చివరాఖరికి వచ్చేసరికి పెట్టుబడులు ఎక్కువైపోయి వరిలో మనకి ఏమీ డబ్బులు రావట్లేదండి. ఈ గోపాలకృష్ణ గారి సూచనల మేరకు ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో 1 సంవత్సరం నేను వరి పండించానండి. ప్రకృతి వ్యవసాయంలో దిగిన తర్వాత
వరిచేనులో మాకు పెట్టుబడులు తగ్గి మాకు ఆదాయాలు మిగులుతున్నాయండి. సేంద్రీయ వ్యవసాయం శ్రమతో కూడుకున్నదంటూ అనాసక్తి ప్రదర్శించే వాళ్లను సైతం ఇటువైపు మళ్లించగలుగుతున్నారు గోపాలకృష్ణమూర్తి. సొంతంగా ద్రావణాలు కషాయాలు తయారు చేసుకోలేని వాళ్లకు ఆయనే వాటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు, తెలంగాణ, విదేశాల్లోని వారికి సైతం సేంద్రీయ ఎరువులు ఎగుమతి చేస్తూ ఎంతో మందిని ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్లిస్తున్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడటమే తన లక్ష్యమని, అందుకోసం నిరంతరం శ్రమిస్తానని అంటున్నారు.